హాయ్ హలో ఫ్రెండ్స్, గుంటూరు ఆర్మీ ర్యాలీ గ్రౌండ్ కాసు బ్రహ్మానందరి స్టేడియం ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం రండి. ఇదైతే బయట ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ గేట్ దగ్గర మీరు చూడొచ్చు. ఇంతకుముందు కంటే ఇప్పుడు బార్ గేట్లు అన్నీ కూడా కట్టేశారు. ఇక్కడ ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మొత్తం బార్ గేట్లు కట్టారు. ఇక్కడ హైట్ చూసి లోపల పంపించే ప్లేస్ ఇది. మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. లోపల ఎలా ఉందనేసి కూడా చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, గ్రౌండ్ అయితే చాలా ఎక్కువ తడిసి బురద అయిపోయింది అనేసి అయితే టాక్ వచ్చింది. సో అందుకే మేము ఇంతకుముందు చెప్పినట్లయితే మళ్ళీ విజిట్ చేస్తాము అని చెప్పాము. అలాగే లోపలికి వెళ్తున్నాము. లోపల ఎలా ఉందనేసి కూడా మీకు చూపిస్తాం. చూడండి, గ్రౌండ్లో అయితే చాలా వర్క్ జరుగుతుంది. సో బయట నుంచే కనిపిస్తుంది కూడా మనకి. ఇక్కడ చాలా పనులు జరుగుతున్నాయి. సో లోపల ఎలా ఉందనేసి చూద్దాం రండి. సో ఇక్కడ వర్కర్స్ చూడవచ్చు మీరు, చాలామంది అయితే వర్కర్స్ ఉన్నారు. టెంట్లు అన్నీ కూడా వేసి రెడీగా ఉన్నాయి. ఈ రైట్ సైడ్ టెంట్ అనేది ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, మట్టి ఎర్రమట్టి అయితే తీసుకొచ్చి పోసారు. ఇది రన్నింగ్ సెలెక్ట్ అయ్యాక హైట్ వెయిట్ చెస్ట్ కొలిచే ప్లేస్ అది. అటుపక్క బిల్డింగ్ అనేది మెడికల్ చేస్తారని మీకు కూడా అంతకుముందే చెప్పాము మేము. సో గ్రౌండ్ అయితే మరి ఇంత దారుణంగా తయారవుతుందని అయితే అస్సలు అనుకోలేదు. వర్షం పడితే మాత్రం ఇంత చాలా బురదగా అయిపోతుంది. మీరు చూడొచ్చు, వర్క్ జరుగుతూనే ఉంది. ఇది చూసినట్లయితే ఈ పక్క ఇది ట్రాక్ అవుట్ సైడ్కి ఇది డస్ట్ పౌడర్ పోసారు. మరి అది ఆఫీసర్స్ ఏమన్నా ఆఫీసర్స్ కోసం పోసినట్టుంది అది. అంటే అక్కడ చూడొచ్చు ఇంకో టెంట్ ఉంది, ఆఫీసర్స్ వెళ్ళడానికి అది డస్ట్ పౌడర్ పోసినట్టున్నారు. అది ట్రాక్ అయితే మనకి చూడొచ్చు, ఇక్కడ వర్కింగ్ జరుగుతూనే ఉంది. చాలా వర్క్ అయితే జరుగుతుంది, చాలా కష్టపడుతున్నారు. వర్షం పడి బురద అయిపోయింది గ్రౌండ్ అంతా కూడా. అసలు మనకి ఇంకా చెప్పాలంటే ఇన్ని రోజులు కరోనాతో సెలక్షన్స్ లేవు అనేసి చాలా బాధపడుతుంటే, ఇప్పుడు కరోనా అయిపోయింది, సెలక్షన్ వచ్చింది, కానీ గ్రౌండ్ ఏంటి ఇలా అయిపోయింది అనేసి బాధపడాల్సి వస్తుంది. సో రెండు ఆప్షన్స్ అయితే చూస్తున్నారు మనకి. గ్రౌండ్ సెట్ అవ్వకపోతే రోడ్లో చేపియాలనేసి కూడా ఆలోచనలో ఉన్నారు. ఇంతకుముందే మన డైరెక్టర్ రావుల్ సుబ్బారావు గారు తెలియపరిచారు మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా. సో ట్రాక్ అయితే మీరు చూడవచ్చు, ఇప్పుడు మొత్తం స్టేడియం మొత్తం కూడా బురదగా ఉంది. ఎక్కడా కూడా అసలు ఆరిపోయినట్లు కూడా కనిపించలేదు. మొత్తం అక్కడక్కడ నీళ్లు. లోపలికి వెళ్తుంటే లోపలికైతే వెళ్ళలేకపోయాం, కానీ మీకు అన్ని వ్యూస్ అయితే చూపిస్తాను. అసలు వర్కింగ్ అయితే చాలా వర్క్ జరుగుతుంది. మీరు చూడవచ్చు, మట్టి ఎర్రమట్టి పోస్తూనే ఉన్నారు. ఎర్రమట్టి పోసి ట్రాక్ రెడీ చేస్తున్నారు. కానీ మళ్ళీ వర్షం పడితే మాత్రం ఇంకా గోవింద అనుకోవాల్సిందే. అంటే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడానికి చెప్పట్లేదు, కానీ ఇంత బురదగా ఉంటే రన్నింగ్ ఎలా చేస్తాం మీరే చెప్పండి. రన్నింగ్ అయితే చేయడం చాలా కష్టం. ఇంత బురదగా మళ్ళీ రన్నింగ్ రోజు అయితే ఇలానే ఉంటే చాలా కష్టం అవుతుంది మళ్ళీ ఇంకోసారి వర్షం పడితే మాత్రం. సో అలాగే మీకు నాకు రైట్ సైడ్ ఉన్నదే మెడికల్ చూస్తే ప్లేస్ అది. నాకు రైట్ సైడ్ ఉన్న చోట అది కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఈ టెంట్లో అయితే మనకి రన్నింగ్ అయిన తర్వాత సో ఇది మెడికల్. ఈ బిల్డింగ్లో అయితే మెడికల్ చేస్తారు. మెడికల్ అనేది మాత్రం ప్లేస్ ఇది మారదు ఎప్పటికీ కూడా. సో మెడికల్ ఆ బిల్డింగ్లోనే చేస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో మీకు ఇవి ఇప్పుడు కనిపిస్తుంది మెడికల్, చూడండి దాంట్లోనే మెడికల్ అయితే చేస్తారు. అలాగే మనకి రన్నింగ్ సెలెక్ట్ అయ్యాక హైట్ వెయిట్ చెస్ట్ ఇవన్నీ చూస్తారు కదా, అవి ఇక్కడ అనమాట. ఇక్కడ ఈ టెంట్ కిందే మొత్తం జరుగుతుంది. ఇది బయట మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా బార్కెట్లు మొత్తం కట్టారు. సో ఇది అవుట్ సైడ్ అనమాట. ఇది ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో ఉంది ఈ ప్లేస్. ఇది మీరు చూడొచ్చు, ఇది కూడా అటుపక్క అయితే ఈ టెన్నిస్ కోర్ట్లు. సో ఇక్కడైతే హైట్ వెయిట్ చెస్ట్ పులప్స్ అవన్నీ రాస్తారు కదా, అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవన్నీ ఇక్కడ జరుగుతుంది ఈ టెంట్ కిందే. సో వర్క్ అయితే చాలానే జరుగుతూనే ఉంది ఫ్రెండ్స్, కానీ ఇది ఎప్పటికీ తయారవుతుంది అనేసి అయితే చెప్పలేకపోతున్నాం. ఇంకా మనకి టైం చాలా దగ్గర ఉంది, మ్యాక్సిమం 2 డేసే ఉంది ఇంకా. సో ఈ 2 డేస్లో ఇంకా అవుతుందా లేదా అనేసి అయితే చెప్పడం కష్టమే. ప్లేస్ అంటే రోడ్లో మార్చొచ్చు, లేదా ఈ వీడియో నేను పెట్టేలోపే కూడా ఏమన్నా అప్డేట్ మారిపోయిండొచ్చు ఫ్రెండ్స్. వర్షం పడ్డప్పుడు ఎలా ఉండింది గ్రౌండ్ అనేది కూడా ఈ ఫోటోలో మీరు చూడవచ్చు. చాలా నీళ్లు నిండిపోయి గ్రౌండ్ ఒక చెరువులాగా అయిపోయింది అది. అసలు గ్రౌండ్ అంటే ఎవరు నమ్మరు, ఇది ఇలా ఉంది చూడండి. ఇది వర్షం పడ్డప్పుడు తీసిన పిక్స్ ఇవి, మీకు ఇది కూడా చూడవచ్చు. చివరికి ఏది ఫైనల్ అయింది, అలాగే ఏ రూపు ఏదైనా మళ్ళీ మార్పులు ఉంటుందా అనేసి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తాము. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.